హాయ్ అండి నమస్తే ద బుక్ ఆఫ్ మీర్దాద్లో మూడవ ఎపిసోడ్కు వచ్చేసామండి క్రిందటి ఎపిసోడ్లో శాపగ్రస్తుడైన మఠాధిపతి శమాదం ఆర్క్ సహచరులందరిలోకి ఆఖరివాడైన నరౌండా రాసిన మీర్దాద్ గ్రంథాన్ని ఎవరైతే మనకు కథ చెప్తున్నారో ఆయనకు ఆ గ్రంథాన్ని అందచేసి ఆ క్షమాదం రాయిలా మారిపోతారు ఆ తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకున్న అతను మనకు మీర్ధాద్ గ్రంథాన్ని చెప్పడం ప్రారంభిస్తారు ఈ మిర్థాద్ గ్రంథం అంతా కూడా ఆర్కులోని ఆ దైవపీఠంలో మీర్దాద్ గారికి అతని సహచరులకు మధ్య జరిగిన సంభాషణలుగా ఉంటాయి ఆ వాళ్ళందరికీ కూడా మీర్దాద్ గారు బోధిస్తున్నట్టుగా ఉంటుందండి అందులో మొదట ముసుగును తొలగించడం ముసుగుల గురించి ముద్రల గురించి వ్యాఖ్య అనే దాని గురించి ఆయన వాళ్లకు బోధిస్తుంటారు అందులో భాగంగా సదా మన నోటిలో మెదిలే పదమే అన్ని పదాలలోకి అది చాలా చిన్నది మరి గొప్పది అయినా ఆ పదాన్ని మీర్దాద్ సృష్టించే పదం అని చెప్తారు ఆ సృష్టించే పదం ఏమిటి అని అతని సహచరులు అడిగితే ఆ సృష్టించే పదం గురించి ఆయన వివరణ ఇవ్వడం మొదలు పెడతారండి ఆ సృష్టించే పదాన్ని గురించి ఏమని చెప్పారో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి థ్యాంక్ యూ అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండి ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నిదానంగా మీర్దాద్ గారి బోధనలను వినండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో అర్థం ఉందండి మనకు మామూలుగా వింటుంటే అర్థం కానట్టుగా ఉంటుంది కాబట్టి మంచిగా ధ్యానం చేస్తూ లేదా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కామ్గా వినండి అప్పుడే మిర్ధాద్ గారి బోధనలు బాగా అర్థమవుతాయండి ఇక ఈ పుస్తకంలోకి వెళ్ళిపోదామండి ఐదవ అధ్యాయము పేరు సృష్టించే పదం అన్నిటికీ మూలం కేంద్రం అయిన నేను ఇప్పుడు మీర్దాద్ గారు అంటున్నారు నేను అని మీరు పలికినప్పుడల్లా వెంటనే మీ హృదయాల్లో అనుకోండి నేను వలన కలిగే బాధల నుంచి తప్పించుకునే తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలి అని నేను వలన లభించే పరమానందానికి మార్గదర్శులు మీరే కావాలి ఎందుకంటే అది ఎంత చిన్న పదం అయినా మిగిలిన ప్రతి పదం యొక్క ఆత్మ ప్రాణాధారం దానిలో నిగూఢమై ఉంది దానిని ఒక్కసారి తెరవండి అప్పుడు మీ నోరు సువాసన పూరితం అప్పుడు అందులో ఉండే నాలుక మధురం దాని నుంచి వచ్చే ప్రతి పదం ఆనందభరితం దానిని బంధించి ఉంచితే నోరు మురికి నాలుక చేదు దానిని బంధించే ప్రతి పదము చావురసం ఊరుతూ ఉంటుంది నేను అన్న పదమే సృష్టించే పదం దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప మీరు పాడవలసిన సమయంలో బాధగా మూలగడం ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాల పాలు కావడం ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి చెరసాలలో మ్రగ్గడం జరగవచ్చు మౌనంగా అశరీరంగా ఉన్న ఉనికిని ఉచ్చరించే దిశ సశరీరంగా చేయబడినదే మీ నేను మీలో వినిపించకుండా ఉన్నదానిని వినిపించేలా చేసేది కనిపించకుండా ఉన్నదానిని కనిపించేలా చేసేది అదే దానిని దర్శించుకుంటే చూడలేని దానిని మీరు చూడగలరు దానిని వింటే వినలేని దానిని మీరు వినగలరు కంటితో చెవితో బదులు మీరు లోకంటితో చూస్తే తప్ప లోచెవితో వింటే తప్ప మీరు ఏది చూడలేరు దేనిని వినలేరు నేను అని అనుకోగానే మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఎగిసిపడతాయి ఆ ఆలోచన సంద్రాన్ని సృష్టించింది మీ నేను ఆలోచన ఆలోచించేది మీ నేను మీ ఆలోచనలు మిమ్మల్ని కుడితే పొడిస్తే బరికితే వాటికి కొండిని కోరని గోళ్ళని మీలోని నేను ఇచ్చిందని తెలుసుకోండి ఇవ్వగలిగేదానికి లేకుండా చేయగల శక్తి ఉంటుందని తెలుసుకోండి నేను అన్న భావన రాగానే మీరు మీ హృదయాలలో భావాల ఊటని తట్టి లేపుతారు ఆ ఊటని సృష్టించింది రచించింది మీ నేను భావన అదే భావనలను అనుభవించేది అదే మీ హృదయాలలో ముళ్ళకంపలు ఉంటే వాటిని అక్కడ నాటింది కూడా మీ నేను అనే తెలుసుకోండి ఏది నాటగలదో అది సునాయాసంగా పెళ్ళగించగలదని తెలుసుకోండి కేవలం నేను అని అంటూనే మీరు ఎన్నో పదాలు పలుకుతారు ప్రతి పదం ఒక వస్తువుకి గుర్తు ప్రతి వస్తువు ఒక ప్రపంచానికి చిహ్నం ప్రతి ప్రపంచం విశ్వంలో ఒక భాగం ఆ విశ్వాన్ని సృష్టించింది మీ నేను సృష్టించింది సృష్టించబడింది అదే మీ విశ్వంలో పిశాచాలు ఏమైనా ఉంటే వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేను అని తెలుసుకోండి ఏది సృష్టించగలదో అది నాశనము చేయగలదు సృష్టికర్త ఎలా ఉంటాడో సృష్టి అలానే ఉంటుంది శక్తికి మించి ఎవరైనా సృష్టించగలరా అలాగే శక్తి ఉన్నవారు తక్కువగా సృష్టించగలరా తనను మాత్రమే ఎక్కువ తక్కువలు కాకుండా సృష్టికర్త సృష్టించుకుంటాడు నేను అన్నది నదీ మూలం అక్కడి నుంచే అన్నీ ప్రవహిస్తాయి మళ్ళీ అక్కడికే చేరతాయి నదీ మూలం ఎలా ఉంటుందో ప్రవాహం కూడా సదా అలానే ఉంటుంది నేను అన్నది ఒక మంత్రదండం మంత్రగాడిలో ఉన్నది తప్ప వేరే ఏది మంత్రదండం సృష్టించలేదు మంత్రగాడు ఎలా ఉంటాడో మంత్రదండం సృష్టించేవి కూడా సదా అలానే ఉంటాయి మీ ఎరుక ఎలా ఉంటుందో మీ నేను కూడా అలానే ఉంటుంది మీ నేను ఎలా ఉంటుందో మీ ప్రపంచం అలానే ఉంటుంది మీ నేను అర్థవంతంగా స్పష్టంగా ఉంటే మీ ప్రపంచం కూడా స్పష్టంగా అర్థవంతంగా ఉంటుంది అప్పుడు మీ మాటలు చిక్కుగా ఉండవు మీ చేతలు బాధల గూళ్ళు కాకూడదు మీ నేను అస్పష్టంగా మసగగా ఉంటే మీ ప్రపంచం కూడా అస్పష్టంగా మసగగా ఉంటుంది అప్పుడు మీ మాటలు మిమ్మల్ని చిక్కులలో పడేస్తాయి మీ చేతలు బాధలకు పుట్టినిళ్ళు అవుతాయి అది స్థిరమైనది శాశ్వతమైనది అయితే మీ ప్రపంచం కూడా స్థిరం శాశ్వతం అప్పుడు మీరు కాలం కంటే బలంగా ఆకాశం కంటే విశాలంగా ఉంటారు మీ నేను అస్థిరమైనది సాగిపోయేది అయితే మీ ప్రపంచం కూడా చంచలంగాను స్థిరంగానూ ఉంటుంది అది ఒక్కటే అయితే మీ ప్రపంచము ఒక్కటే అప్పుడు మీరు వాసులతో భూలోక వాసులతో శాంతిగా ఉంటారు నేనులు ఎక్కువగా ఉంటే మీకు చాలా ప్రపంచాలు ఉంటాయి అప్పుడు మీరు మీ ఆత్మతో దేవుడి రాజ్యంలోని జీవులన్నింటితోనూ ఎడతెరిపి లేకుండా కలహిస్తూ ఉంటారు నేను అన్నదే మీ జీవితానికి కేంద్రం మీ ప్రపంచంలో ఉండే అన్నీ అక్కడి నుంచే వ్యాపిస్తాయి మళ్ళీ అక్కడికే అన్నీ చేరుతాయి అది స్థిరంగా ఉంటే మీ ప్రపంచం కూడా స్థిరంగా ఉంటుంది అప్పుడు మిమ్మల్ని పైనున్న శక్తులు కానీ క్రింద ఉన్న శక్తులు కానీ ఏవీ ఆడించలేవు అది అస్థిరంగా ఉంటే మీ ప్రపంచము అస్థిరంగా ఉంటుంది అప్పుడు మీరు సుడిగాలిలో చిక్కుకున్న నిస్సహాయమైన ఆకులు మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే మీ ప్రపంచం వాస్తవమైతే అది అవాస్తవంలోనే మీ ప్రపంచం అచంచలమైతే అది చంచలత్వంలోనే మీ ప్రపంచంలో ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే మీ ప్రపంచంలో ఊయలలు సమాధులుగా సమాధులు ఊయలలుగా మారుతాయి రాత్రులను మింగే పగళ్ళు పగటిని వెళ్ళగక్కే రాత్రులు యుద్ధాన్ని ప్రకటించే శాంతి శాంతి కోరి చేసే యుద్ధాలు కన్నీటి మీద తేలే చిరునవ్వులు చిరునవ్వులతో మెరిసే కన్నీరు ఉంటాయి మీ ప్రపంచంలో చావు మంత్రసానిగా అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం మీది జళ్ళెళ్ళు గంపలు ఉన్న ప్రపంచం మీది కానీ ఏ రెండు జళ్ళెళ్ళు ఏ రెండు గంపలు ఒకేలా ఉండవు మీ ప్రపంచం విభజింపబడింది ఎందుకంటే మీలో ఉన్న నేను విభజింపబడింది కాబట్టి మీలో ఉన్న నేను అవరోధాలతో కంచెలతో ఉంది కనుక అవరోధాలు కంచెలు ఉన్న ప్రపంచం మీది కొన్నింటిని తనకు సంబంధం లేనివి అయినట్లు కంచె బయట ఉంచుతుంది కొన్నింటిని తన బంధువులైనట్లు కంచె లోపల ఉంచుతుంది అయితే కంచె బయట ఉన్నవి లోపలికి లోపల ఉన్నవి బయటకు సదా చొచ్చుకుపోతుంటాయి అవి ఒకే తల్లి బిడ్డలు కాబట్టి మీలో ఉన్న నేను కూడా వాటిని విడదీయలేదు వాటి ఆనందమైన కలయికలో ఆనందించడం పోయి విడదీయబడని వాటిని ఎలా విడదీయాలి అన్న వ్యర్థపు పనికి మీరు కంకణం కట్టుకుంటారు నేనులో ఉన్న చీలికను కలిపి కట్టవలసింది పోయి మీలోని నేను అని మీరు అనుకున్నదానికి మీలోని నేను కాదు అని మీరు భావించిన దానికి మధ్య చీలికను వెడల్పు చేయాలనే తలంపుతో ఉలిని బిగించి మీ జీవన పరిమాణాన్ని తగ్గించుకుంటారు మనుష్యుల మాటలు విషపూరితాలు అందుకే వారి బ్రతుకులు దుఃఖమయం రాత్రుళ్ళు బాధలతో చిత్రవద అనుభవిస్తారు మీతో మీరు మీ తోటి వారితో మీరు విశ్వమంతటితో మీరు శాంతియుతంగా ఉండటానికి మీలోని నేనులోని చీలికను మీర్దాత్ కలుపుతాడు గ్రహణ శక్తిలోని తీయదనాన్ని మీరు అనుభవించటానికి వీలుగా మీలోని నేనులో ఉన్న విషయాన్ని మీర్దాత్ బయటికి తీసేస్తాడు సంపూర్ణ సమతూకంలోని ఆనందాన్ని మీరు తెలుసుకోవటానికి అంతటిని ఎలా తుంచాలో మీర్దాత్ మీకు బోధిస్తాడు ఇప్పుడు నరోండా అంటున్నారు మాస్టర్ మళ్ళీ మాటలు ఆపాడు మా అందరి చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది మైకేయన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు మైకేయన్ నీ మాటలు ఆశలను చూపించి మమ్మల్ని వ్యాకులపరుస్తున్నాయి అవి చాలా తలుపులు తెరిచాయి కానీ మమ్మల్ని గడప దగ్గరే వదిలివేశాయి మమ్మల్ని లోపలికి నడిపించు ఇక్కడితో ఐదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ఆరవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఆరవ అధ్యాయము పేరు పవిత్ర త్రయం మరి సమగ్రమైన సమతూకం ఇక్కడ మీర్దా చెప్తున్నారు మీరు ఒక్కొక్కరు మీ నేనులోనే ఉన్న మీరంతా భగవంతుడు నేను కూడా అంతా ఒకే నేనులో ఉన్నారు భగవంతుడి నేను అతడికి శాశ్వతం ఒకే పదం అందులోనే అతడున్నాడు అది సృష్టించబడిన అత్యుత్తమ చైతన్యం అది లేకపోతే భగవంతుడు సంపూర్ణమైన నిశ్శబ్దం ఆ నేను తోటి సృష్టికర్త తనను తాను సృష్టించుకున్నాడు రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలు తీసుకున్నాడు ఆ రూపాల ద్వారా జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు తనని ఊహించుకోవడానికి ఆలోచించుకోవడానికి మాట్లాడటానికి భగవంతుడు నేను అని తప్ప వేరే ఏమీ అననక్కరలేదు కాబట్టి నేను భగవంతుడు ఒకే పదం కాబట్టి అది ఆ పదం భగవంతుడు నేను అన్నప్పుడు అంతా చెప్పినట్లే చూసిన ప్రపంచాలు చూడని ప్రపంచాలు పుట్టినవి పుట్టడానికి సిద్ధంగా ఉన్నవి గడిచిపోయిన కాలము గడవబోతున్న కాలము అన్నీ ఇసుక రేణువైనా మిగలకుండా అన్నీ చెప్పబడ్డాయి అన్నీ ఆ పదంలో అమర్చబడ్డాయి అన్నింటినీ తయారు చేసింది అదే దాని ద్వారా అన్నీ సంరక్షించబడతాయి అర్థం లేని పదం శూన్యంలోని ప్రతిధ్వని ఆ అర్థం ఎప్పటికీ ఒక్కటే కాకపోతే అది గొంతులో పుట్టుకురుపు నాలుకపైన మొటిమలు అర్థం లేని పదం అన్నది శూన్యంలోని ప్రతిధ్వని కాదు గొంతులో పుట్టుకురుపు కాదు నాలుకపైన మొటిమలు కావు అర్థం చేసుకోవాలని వారికి తప్ప అది అందరికీ అవగాహన పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ అది త్రాసులో ఉండే త్రాసుకోల మూలాధార చైతన్యం పదం ఆ త్రాసు యొక్క రెండు తక్కెడలు మూలాధార చైతన్యం పదం గ్రహణ శక్తి అవగాహన ఈ మూడింటి సమ్మేళనం కలయికే జీవి ఒక్కటే అయినా ఆ మూడు మూడు అయిన ఒక్కటి సమానమైన సమకాలీన సహ శాశ్వతమైన సమతూకంతో ఎరుకతో సఫలతతో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సరైన సమతూకం పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైనదైన మనిషి దానికి అది భగవంతుడు అని పేరు పెట్టాడు ఈ పేరు పవిత్రమైనది దానిని పవిత్రంగా ఉంచే నాలుక పవిత్రమైనది దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు దేవుడికి అతడు విరుద్ధంగా ఉండగలడా సింధూర చెట్టు విత్తనంలో ఇమిడి లేదా దేవుడు మనిషిలో కప్పబడిలేడా కనుక మనిషి కూడా చైతన్యం పదం గ్రహణ శక్తి అవగాహనల పవిత్ర కలయికే అతడి దేవుడిలాగా మనిషి కూడా సృష్టికర్తే అతడి నేను అతడి సృష్టి అయితే తన దేవుడిలాగా మనిషిలాగా మనిషి సమతూకంలో ఎందుకు లేడు ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మీర్దాద్ తెలియచేసేది జాగ్రత్తగా వినండి ఇక్కడితో ఆరవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ఏడవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఏడవ అధ్యాయం పేరు పొత్తిగుడ్డలలో ఉన్న దేవుడు మనిషి పొత్తిగుడ్డలలో ఉన్న దేవుడు మనిషి కాలం ఒక పొత్తిగుడ్డ సువిశాల చరాచర విశ్వం ఒక పొత్తిగుడ్డ మాంసం ఒక పొత్తిగుడ్డ ఆ విధంగానే అన్ని ఇంద్రియాలు వాటితో చూడబడే అన్ని వస్తువులు అన్ని పొత్తిగుడ్డలే పొత్తిగుడ్డలు పసిబిడ్డ కాదు అని తల్లికి తెలుసు అయితే శిశువుకి అది తెలియదు రోజురోజుకి యుగ యుగానికి మారిపోయే ఆ పొత్తిగుడ్డల సంగతి మనిషికి బాగా తెలుసు అందుకే అతడి చైతన్యం నిరంతరం చలనంతో ఉంటుంది మాట అంటే ఉచ్చరించబడే చైతన్యం అందుకే అది ఎప్పుడూ స్పష్టంగా ఉండదు అర్థవంతంగా ఉండదు అందుకే అతడి అవగాహన సరిగ్గా ఉండదు అందుచేత అతడి జీవితంలో సమతూకం ఉండదు అది మూడు రెట్లు కలవరపెట్టే గందరగోళం మరింత పాడైపోయిన పరిస్థితి మనిషి సహాయం చేయమని వేడుకొంటాడు బాధతో నిండిన అతడి కేకలు యుగాలలో ప్రతిధ్వనిస్తాయి అతడి మూలుగులతో గాలి బరువెక్కుతుంది అతడి కన్నీటితో సముద్రం ఉప్పగా అవుతుంది అతడి సమాధులతో భూమి గంట్లు పడుతుంది అతడి ప్రార్థనలతో ఆకాశాలు చిల్లులు పడతాయి తన నేనుకి అర్థం అతడు తెలుసుకోలేకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది అతడికి నేను అంటే పొత్తిగుడ్డలు అందులో చుట్టబడ్డ శిశువు నేను అని అన్నప్పుడు మనిషి దానిని రెండుగా చీలుస్తాడు ఒకటి పొత్తిగుడ్డలు రెండవది మరణం లేని ఆత్మ విడదీయబడని వాటిని మనిషి నిజంగా విడదీయగలడా దేవుడు అది జరగకుండా చూడాలి విడదీయబడని వాటిని ఏ శక్తి దేవుడి శక్తి కూడా విడదీయలేదు ఆ విభజనని మనిషిలోని అపరిపక్వత ఊహించుకుంటోంది అనంతమైన దేవుడి ఆత్మను తన శత్రువని భావించి పసివాడైన మనిషి నడుం కట్టి సన్నద్ధుడై యుద్ధం చేస్తున్నాడు అసమానమైన ఈ యుద్ధంలో తన మాంసాన్ని చీలికలు పేలికలుగా చేసి తన రక్తాన్ని ఏరులుగా పారిస్తున్నాడు అయితే తండ్రి తల్లి అయిన దేవుడు అందరినీ ప్రేమగా చూస్తుంటాడు మనిషి బరువైన తెరలను చింపుతున్నాడు అని దేవుడితోటి తన ఏకత్వాన్ని చూడనీయకుండా చేస్తున్న భయంకరమైన పైత్యరసాన్ని చిందిస్తున్నాడు అని భగవంతుడికి తెలుసు యుద్ధం చేయడం రక్తం చిందించడం స్పృహ తప్పిపోవడం చివరికి లేచి నేనులోని చీలికను తన మాంసంతో కలిపి తన రక్తంతో సీలు వేయడం ఇది మనిషి తీరు అందుకే నేను అన్న పదం ఉపయోగించుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని మీరు హెచ్చరింపబడ్డారు నేను అంటే పొత్తిగుడ్డలు ఒక్కటే శిశువు కాదు నేను అని మీరు అనుకున్నంతకాలం అది మీకు మూస కాకుండా జల్లడ అయినంతకాలం మీరు అహంకారానికి జల్లడపడతారు దాని వలన మీకు లభించే నరకయాతన బాధలతో కూడిన చావు మాత్రమే ఇక్కడితో ఏడవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఎనిమిదవ అధ్యాయము పేరు జళ్ళెళ్ళు మూసలు దేవుడి మాట మనిషి మాట దేవుడి మాట ఒక మూస యోగ్యత ఉందని దేనిని ప్రత్యేకంగా స్వీకరించకుండా పనికి మాలినది అని దేనిని తిరస్కరించకుండా తాను సృష్టించిన దానినంతటిని కరిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది అవగాహన శక్తి ఉండటంతో తాను సృష్టించినది తాను ఒక్కటే అన్న విషయం తనకు తెలుసు ఒక భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తాను తిరస్కరించడం కనుక ఎప్పటికీ దాని సంకల్పం ఉద్దేశ్యం ఒక్కటే మనిషి మాట జల్లెడ తాను సృష్టించిన దానితో అది తలపడుతుంది దీనిని మిత్రుడు అని ఎన్నుకోవడం దానిని శత్రువు అని తృణీకరించడం అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది తరచుగా నిన్నటి స్నేహితుడు నేటి శత్రువుగా నేటి శత్రువు రేపటి మిత్రుడుగా మారుతుంటారు ఆ విధంగా మనిషి తన మీద తానే క్రూరమైన నిష్ప్రయోజనమైన యుద్ధాన్ని సలుపుతాడు అతడు అతడి సృష్టి రెండు ఒకటేనని శత్రువుని నిరాకరించడం అంటే స్నేహితుడిని నిరాకరించడమేనని తెలియచెప్పే పరిశుద్ధ ఆత్మ అతనిలో లేకపోవడమే ఆ యుద్ధానికి కారణం శత్రువు మిత్రుడు అన్న రెండు పదాలను సృష్టించింది అతడి నేనే ఆ చెడు అనుకొని అయిష్టతతో మీరు విసిరివేసిన దానిని మంచి అని వేరొకరు స్వీకరిస్తారు ఒకే వస్తువు ఒకేసారి రెండుగా విరుద్ధమైనవిగా కాగలదా అది మంచిది కాదు చెడు కాదు కానీ మీలోని నేను దానిని చెడుగా చేసింది వేరొక నేను దానిని మంచిగా చేసింది సృష్టించగలిగినది నాశనం చేయగలదని నేను చెప్పలేదా మీరు ఒక శత్రువుని ఎలా సృష్టించగలరు అలాగే నాశనము చేయగలరు లేదా స్నేహితునిగా మళ్ళీ సృష్టించగలరు దానికి మీ నేను దానిని చెడుగా చేసింది వేరొక నేను మంచిగా చేసింది ఒక మూస కావాలి అవగాహన శక్తి ఉంటేనే అది సాధ్యం కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే దేనికోసం అయినా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసమే చేయండి జల్లడ పట్టేవారుగా కాకండి మీరు దేవుడి మాటే జీవితం విభజించడానికి వీలు లేకుండా అన్నింటినీ కలిపి ఒక్కటిగా చేసే మూస జీవితం అది అన్ని సమతూకంలో సృష్టికర్తకి యోగ్యతకి తగినట్లుగా పవిత్రయం ఉంటుంది అది మీ యోగ్యతకు ఎంతో ఎక్కువగా మించి ఉండాలి జల్లడ పట్టేవారుగా కాకండి మీరు ఎంతో ఎత్తుకి ఎదగాలంటే ఎంతగానో వ్యాపించాలి అంటే అంతా చుట్టుకొని ఉండాలి అంటే మిమ్మల్ని ఇముడ్చుకోగల జల్లడే దొరకకూడదు జల్లడ పట్టేవారుగా కాకండి దేవుడి మాట దివ్య పదం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది మీ మాట మీకు తెలిసినప్పుడు జల్లడను తగలబెట్టండి వాస్తవానికి మీ మాట దేవుడి మాట ఒక్కటే కానీ మీ మాట ఇంకా తెరలచాటున ఉంది మీ తెరలను తొలగించండి నిర్ణయించబడని కాలం కొలవబడని సువిశాల చెరాచర విశ్వం దేవుడి మాట దేవుడితో మీరు కలిసిలేని సమయం అంటూ ఉందా దేవుడిలో మీరు లేని స్థలం ఏదైనా ఉందా అలాంటప్పుడు అనంతమైన కాలాన్ని గంటలలో ఋతువులలో ఎందుకు బంధిస్తారు స్థలాన్ని అంగుళాలలో మైళ్ళలో ఎందుకు బంధిస్తారు దేవుడి మాట పుట్టని అజనితమైన జీవితం కాబట్టి దానికి చావు లేదు మరి మీ జీవితం ఎందుకు చావు పుట్టుకలతో దుర్గమం అయ్యింది దేవుడి శక్తితో దేవుడి జీవంతోనే కదా మీరు జీవిస్తున్నది చావు అన్నదే లేనిది చావుకి మూలం కాగలదా దేవుడి మాటలలో అన్నీ ఉన్నాయి దానిలో ఎలాంటి అడ్డంకులు ముళ్ళకంచెలు లేవు మరి మీ జీవితం అడ్డంకులతో కంచెలతో ఎందుకు బీటలు వారింది మీ రక్త మాంసాలు మీ ఒక్కరివే కాదు భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే వచ్చిందో తిరిగి అక్కడికే చేరుతుంది మీతో పాటు లెక్కకు మించిన చేతులు అందులో మునిగి ఉన్నాయి మీ కళ్ళల్లో ఉన్న కాంతి మీ ఒక్కరిదే కాదు మీతో పాటు సూర్యకాంతిని పంచుకునే వారందరిది నాలో ఉన్న కాంతి వల్లనే కాకుంటే మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోగలవు మీ కంటిలో నన్ను కనిపించేటట్లు చేసేది నా వెలుగే నా కంటిలో మీరు కనిపించేది మీ వెలుగు వల్లనే నేను చీకటినైతే నన్ను చూస్తున్న మీ కళ్ళు చిమ్మ చీకటే మీ గుండెల్లో ఉన్న ఊపిరి మీ ఒక్కరిదే కాదు ఊపిరి పీల్చే వారందరూ ఊపిరి పీల్చిన వారు మీ గుండెల్లో ఊపిరి పీలుస్తున్నారు మీ ఊపిరితిత్తులను గాలితో నింపుతున్నది ఆదాము ఊపిరి కాదా మీ గుండెలలో కొట్టుకుంటున్నది ఆదాము గుండె కాదా మీ ఆలోచనలు మీ ఒక్కరివే కాదు ఆ ఆలోచనలు తనవి అంటుంది అనంతమైన సమిష్టి ఆలోచన ఆ అనంతాన్ని మీతో పంచుకునే ఆలోచించే జీవులన్నీ అదే మాట అంటాయి మీ కళలు మీ ఒక్కరివే కావు విశ్వమంతా మీ కళ్ళల్లో కలలు కంటుంది మీ ఇల్లు మీ ఒక్కడి ఇల్లే కాదు అది మీ అతిథి ఓ కీటకం ఓ ఎలుక ఓ పిల్లి మీతో ఇంటిని పంచుకునే అన్ని జీవులది కూడా కాబట్టి కంచెల విషయంలో జాగ్రత్త పడండి వంచనని కంచెలోపల సత్యాన్ని కంచె వెలుపల ఉంచుతారు మీరు మిమ్మల్ని మీరు చూసుకోవటానికి తిరిగినప్పుడు మీ ఎదురు వంచనకు మారుపేరైన మృత్యువుని చూస్తారు మనిషి దైవం నుంచి వేరు చేయబడడు పదం నుంచి బయటకు వచ్చే అన్ని జీవుల నుంచి తోటి మానవుల నుంచి మనిషి వేరు చేయబడడు దేవుడు సముద్రం మీరు మేఘాలు సముద్రాన్ని ఇమిడ్చుకోలేని మేఘం మేఘమేనా తన ఆకారాన్ని తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ అలాగే నిలబెట్టుకోవాలని ఆకాశంలోనే నిలిచిపోవాలని ప్రయత్నించే మేఘం నిజంగా తెలివి తక్కువదే అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల నిరాశ నిస్పృహ దుస్సహనమైన భరించలేని శూన్యత తప్ప అది ఏం సాధిస్తుంది తనని తాను కోల్పోతేనే తప్ప తనని తాను గుర్తించలేదు అది చనిపోయి మేఘంలా మాయమైతే తప్ప తనలో ఉన్న సముద్రాన్ని చూడలేదు ఆ సముద్రమే తాను దేవుడిని ఇముడుచుకుని మోసే మేఘమే మనిషి తాను లేకుండా పోతే తప్ప తనని తాను చూడలేడు అలా ఉండడం ఎంత ఆనందకరమో దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుడిని అర్థం చేసుకోలేరు మీరు మీలో నేను దేవుడే లీనం అవడంలో ఎంత ఆనందం అవగాహన శక్తి కోసం ప్రార్థించండి ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి సంతోషకరమైన సమాధానం లభిస్తుంది దేవుడి బ్రహ్మాండం నుంచి అప్పుడు మృత్యువుని జయించటానికి మృత్యువే మీ చేతిలో ఆయుధం అవుతుంది జీవితం తన అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశాన్ని మీకు సమకూరుస్తుంది అదే ప్రేమలోని కీలకం ఇప్పుడు క్షమాదం అంటున్నాడు క్షమాదం ఒక సేవకుడి నుంచి ఇంత జ్ఞానం రాబట్టుకోవచ్చని నేను కలలో కూడా అనుకోలేదు మీర్దాద్ తెలివిగల వారికి అంతా జ్ఞానభాండాగారమే తెలివిలేని వారికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది క్షమాదం నిస్సందేహంగా నువ్వు తెలివిగా మాట్లాడతావు ఇంతకాలం నీ నాలుకకి నువ్వు కళ్ళం వేయడం ఆశ్చర్యకరం అయినప్పటికీ నీ మాటలు వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి మీర్దాద్ నా మాటలు సులభమే క్షమాదం కఠినమైనవి నీ చవులే వింటూ వినలేనివారు చూస్తూ చూడలేనివారు దౌర్భాగ్యులు క్షమాదం నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను చూస్తాను కానీ క్షమాదం మీర్దాద్ ఒక్కటేనని యజమాని సేవకుడు ఒకే రీతిగా ఉంటారు అన్న తెలివి తక్కువ మాట నేను వినను ఇక్కడితో ఎనిమిదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం తొమ్మిదవ అధ్యాయం పేరు యజమాని సేవకుడు మీర్దాద్ గురించి సహచరుల అభిప్రాయం ఇక్కడ మీర్దాద్ చెప్తున్నారు మీర్దాద్ మీర్దాద్ క్షమాదం యొక్క ఒకే ఒక సేవకుడు కాదు క్షమాదం నీ సేవకులను లెక్క పెట్టగలవా సేవించని ఒక గరుడ పక్షి లేదా ఒక డేగా లేదా ఒక సేర్ లేదా ఒక వృక్షం ఒక పర్వతం లేదా ఒక నక్షత్రం ఒక సముద్రం లేదా ఒక సరస్సు ఒక దేవత లేదా ఒక రాజు ఉన్నారా ప్రపంచం అంతా క్షమాదం సేవలో లేదా మీర్దాద్ క్షమాదం యొక్క ఒకే ఒక యజమాని కాదు క్షమాదం నీ యజమానులను లెక్క పెట్టగలవా శమాదంతో సేవించబడని ఒక కుమ్మరి పురుగు లేదా మిన్నలి ఒక గుడ్లగూబ లేదా ఒక పిచ్చుక ఒక గులకరాయి లేదా ఒక పెంకు ఒక మంచు బిందువు లేదా ఒక చెరువు ఒక యాచకుడు లేదా ఒక దొంగ ఉన్నారా శమాదం మొత్తం ప్రపంచాన్ని సేవించడం లేదా తన పని చేయడంలో నీ పనిని కూడా చేస్తుంది ప్రపంచం అలాగే నీ పనిని చేయడంలో నువ్వు ప్రపంచపు పనిని కూడా చేస్తావు తల పొట్టకి యజమాని పొట్ట కూడా తలకి ఏమాత్రం తక్కువ కాని యజమాని సేవ చేసి సేవింపబడితే తప్ప ఏది సేవ చేయదు సేవ చేసేదానికి సేవ చేస్తే తప్ప ఏది సేవింపబడదు క్షమాదం నీకు మరి అందరికీ చెప్తున్నాను సేవకుడు యజమానికి యజమాని యజమాని సేవకుడికి సేవకుడు సేవకుడు తలదించనక్కరలేదు యజమాని తల ఎత్తవలసిన అవసరం లేదు యజమానికి ఉండే ఆత్మ వినాశనమైన పొగరుని అణచివేయి సేవకుడి అవమానకరమైన సిగ్గుని పెకిలించివేయి పదం ఒక్కటేనని గుర్తుంచుకో పదంలో ఉండే అక్షరాల నిజానికి మీరు అంతా ఒక్కటే ఏ అక్షరం వేరొక అక్షరం కంటే ఉన్నతమైనది కాదు మరి తక్కువ అవసరం ఉన్నదీ కాదు అన్ని అక్షరాలు ఒక అక్షరమే ఒకే మాట కూడా అనిర్వచనీయమైన ఆత్మ ప్రేమను అంటే ప్రతి ఒక్కరితో ప్రతి దానితో ప్రేమించడంలో ఉన్న తాత్కాలిక పారవశ్యతను తెలుసుకోవాలి అంటే అలాంటి ఏకాక్షర పదాలుగా మీరు కావాలి ఒక యజమాని ఒక సేవకుడితో లేదా ఒక సేవకుడు ఒక యజమానితో అలా కాకుండా ఒక సోదరుడు తన సోదరునితో మాట్లాడినట్లు నీతో నేను మాట్లాడుతున్నాను నా మాటలు నిన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి కావాలనుకుంటే నువ్వు నన్ను నిరాకరించు నేను మాత్రం నిన్ను నిరాకరించను నా వెన్ను మీద ఉన్న మాంసం నీ వెన్ను మీద ఉన్న మాంసమే తప్ప వేరు కాదని నేను ఇంతకుముందు చెప్పలేదా నా రక్తం చిందుతుందని నేను నిన్ను పొడవను నిన్ను కాపాడుకోవాలనుకుంటే నీ నాలుకని అదుపులో పెట్టుకో నీ హృదయంలో బాధ లేకుండా ఉండాలి అంటే నీ హృదయాన్ని నా ముందు తెరచు మాటలు ఉచ్చులు ముళ్ళపొదలు అయితే అలాంటి నాలుక లేకపోతేనే మంచిది పవిత్రమైన అవగాహనతో నాలుకను శుభ్రపరుచుకునే వరకు మాటలు ఉచ్చులే అవి గాయాలు చేస్తాయి మీ హృదయాలను శోధించండి అని నేను ఆదేశిస్తున్నాను అందులో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించండి మీ నేను ఇంకా పొత్తిగుడ్డలలోనే చుట్టబడి ఉంది వాటిని మీరు తొలగిస్తే తప్ప మీరు దేవుడి మాట ఒక్కటేనని ఆ మాటతోటే అది సృష్టించిన అన్ని ప్రపంచాలతోటే శాంతితో ఉండగలరని తెలియదు నోవాకి అలానే బోధించాను అలానే మీకు బోధిస్తున్నాను ఇప్పుడు నరోడా అంటున్నారు నరొండ ఆ తరువాత సిగ్గుతో తల వంచుకున్న మమ్మల్ని వదిలి మీర్దాద్ తన గదిలోకి వెళ్ళిపోయాడు నోరు మెదపలేని నిశ్శబ్దంలో కొంతసేపు ఉండి సహచరులు మీర్దాద్ గురించి వారి వారి అభిప్రాయాలు తెలియబరుస్తూ వెళ్ళారు క్షమాదం ఒక యాచకుడు రాచకిరీటం గురించి కలలు కంటున్నాడు మైఖేయన్ అతడు ఓడలో దొంగతనంగా ప్రయాణం చేసినవాడు నోవాకి అలానే బోధించాను అని అతడు అనలేదా అభియార్ పంటి మధ్యలో చిక్కుపడ్డ దారం మికాస్టర్ మరో ఆకాశంలోని నక్షత్రం బెన్నోన్ బ్రహ్మాండమైన బుర్ర కానీ వైరుధ్యంతో విరుద్ధ భావాలతో కొట్టుకుపోతున్నాడు జమోరా మనకు తెలియని రాగాన్ని ఆలపిస్తున్న అద్భుతమైన వాద్యం హింబాల్ వినడానికి సిద్ధంగా ఉండే వారి కోసం వెతుకుతూ సంచరించే మాట ఇలా పీఠంలోని సహచరులందరూ మీర్దాద్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియబరుస్తారండి ఇక్కడితో తొమ్మిదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఆ సృష్టించే పదం అయిన నేను గురించి మీర్దాద్ గారు చాలా బాగా వివరించారు కదండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మీర్దాద్ గారి బోధనలు మనం తెలుసుకుందామండి థ్యాంక్